మేడం చాలామంది చూసిన తర్వాత అందరూ సూపర్మెన్ అన్నారు, అంతా బాగుంది. ఫస్ట్ మీరు చేశారు ఆల్రెడీ, మీకు తెలుసు అంటే ఆ సీన్లు ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు తెలుసు. మరి మీరు చేసినప్పటికీ ఆ స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ ఎలా థ్రిల్ ఫీల్ అయ్యారు, లేకపోతే జనరల్గా తెలుసు కాబట్టి మీకు ఎలా అనిపించింది, మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? థియేటర్లో ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను చూసింది వేరు, నాకు తెలుసు నేను యాక్ట్ చేశానని సినిమా బాగుంటుందని వస్తుంది. బట్ ఆడియన్స్ మధ్యలో చూసినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫీల్ చాలా వెరైటీగా ఉంటుంది. నేను చెప్పాను కూడా ఆల్రెడీ ఇంత ముందు కూడా, నాకు నిజంగా ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నన్ను చాలామంది గుర్తుపడతారు సీరియల్స్ చేస్తాను కాబట్టి. మేడం మీరు ఆ సీరియల్ చేశారంటే అని వెళ్ళిపోతా, కానీ ఫస్ట్ టైం నాకే థియేటర్లో లేజీ నేనే చేశానని చెప్తాం అనిపించింది. అంటే గుర్తుపట్టారు కదా, ఆల్రెడీ గుర్తుపడుతున్నారు సూపర్ ఉమెన్ అని. అంటే మనం థియేటర్కి వెళ్ళలేం కదా, మొత్తం అన్ని వేసుకొని వెళ్తాం కదా. పైగా థియేటర్లో మొత్తం అందరూ అంత టైంలో, పైగా రిలీజ్ రోజున కళ్యాణ్ సార్ని చూస్తారా సినిమా చూస్తారా, నేను వచ్చానని చూస్తారా అండి? నేను అంటాం యాక్చువల్గా మీరు చేసింది మీరని తెలుసు కదా, అంటే మీరు చెప్పుకోవాలనిపించింది నాకంటే. అంటే వాళ్ళందరికీ తెలియదు కదా, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరి ముందు ఎక్సైట్మెంట్, అంత ఎక్సైట్ అయ్యారు మీరు యాక్చువల్గా. నేను అంతమందికి వాళ్ళందరికీ నేను అక్కడ ఉన్నానని తెలియదు కదా. ఓకే, సో లెగసీ నాకు చెప్పాలనిపించింది ఇదే నేనే చేసి. మరి ఏమైనా కామెంట్స్ వచ్చినాయి మీకు? ఎలాంటి కామెంట్స్ అనిపండి? కామెంట్స్ ఏమి లేవు. అయ్యా ఇంత మాట్లాడుతున్నా కూడా ఇలాగే చెప్తుంది ఏంటి ఇది, అమ్మ పోలీసు ఆఫ్ ఇంకా ఇయ్యే వచ్చినాయి. బట్ అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి నాకు. ఆ రోజు మాత్రం చాలా స్వీట్ గా అనిపండి చాలా చాలా, ఆ కామెంట్స్ అన్ని కూడా చాలా. ఇప్పటికీ నేను కామెంట్స్ ప్లస్ గానే తీసుకుంటానండి. నెగటివ్ గా కామెంట్ చేసినా ఏది కామెంట్ చేసినా అండి వాళ్ళు ఓపిక గా చేస్తున్నారు, వాళ్ళు అంత ఎఫెక్ట్ పెట్టి మరీ కామెంట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా పాపం వాళ్ళందరూ తిట్టుకున్నా గుర్తుపెట్టుకుంటున్నారు, పలకరించినా గుర్తుపెట్టుకుంటున్నారు. సో ప్రతిదీ వాళ్ళ అభిమానంతో చేస్తారు కాబట్టి ఓకే. ఆ కామెంట్స్ కూడా చాలా ఇష్టంగా అది తీసుకోవాల్సి వస్తుంది తప్పదు. పాజిటివ్ని ఎంత బాగా తీసుకుంటామో నెగిటివ్ని కూడా మనం తీసుకోవాలి కదా. సరే లిరిష గారు, అంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగేశారు, సరే ఇంకా నేనేం అడగాలనుకుంటున్న టైంలో కొన్ని కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే అడిగినే అడిగి చెప్పినయే చెప్పి మీకు బోర్ కొట్టకూడదు ఆడియన్స్కి బోర్ కొట్టకూడదు. అందుకే చాలా నేను చేసే ఇంటర్వ్యూలు కొద్దిగా లెంగ్త్ ఎక్కువ అని అంటారు కానీ జనాలు, ఇది చాలా షార్ట్ ఇంటర్వ్యూ ఒక రంగం ఆడితో పోల్చుకుంటే. షార్ట్ అండ్ స్వీట్లో కూడా చాలా విషయాలు కన్వే కానీ చాలా విషయాలు కన్వే చేశారు. సో మిమ్మల్ని పర్సనల్గా కలిసినందుకు చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే మీరు సూపర్ ఉమెన్ కాబట్టి సూపర్ ప్రౌడ్గా ఉంది. మా లొకేషన్లో అందరూ వదిలేస్తే అంటారు సూపర్ ఉమెన్ అని. సూపర్ ఉమెన్ అది ఒక నినాదం లాగా అయిపోయింది. కొన్ని రోజులు పోతే మీ పేరు మర్చిపోయి సూపర్ ఉమెన్ అని రాసుకుంటారేమో. ఇప్పటికీ అలాగే వస్తున్నట్టు ఉన్నాయి, రాసుకుంటున్నారు చాలా మంది, పెట్టేసుకున్నారు పేర్లు మార్చేసుకున్నారు. ఓకే సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్ అని. ఓకే ఓకే, ఫైనల్గా సూపర్ ఉమెన్గా మిమ్మల్ని అందరూ ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుని ఏ సూపర్ ఉమెన్ ఏ సూపర్ ఉమెన్ అని చెప్పి, అంటే వాళ్ళు ట్రోల్ చేసినా కూడా అభిమానంతో చేస్తున్నారు, ఆ ట్రోలింగ్ కూడా అందరికీ దక్కదు కదా, ఎవరిని పడతారని చేరి ట్రోలింగ్, దానికి కూడా అర్హత ఉండాలి. మీకు అర్హత సంపాదించుకున్నారు కొంతమంది, అంటే చాలామంది ఫేవరెట్గా మారారు, కొంతమంది సూపర్ ఉమెన్ అంటున్నారు. సో ఇంత మిమ్మల్ని అంటే ఇంత ఫేమ్కి తీసుకొచ్చిన ఆ సినిమా గురించి కానీ లేదంటే ఆ ఈ సూపర్ ఉమెన్ అనే పేరుని అందించిన ప్రేక్షకులని ఏం చెప్తారు మీరు? అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే పిలిచిన దానికన్నా రిసీవ్ చేసుకొని నన్ను ఇంతగా నిలబెట్టారు కాబట్టి. సో ఎప్పుడు 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 ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, సో ఎప్పుడు వాళ్ళకి రుణపడే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే మీ లవ్ అండ్ కేర్ అన్నీ నాకు చూపించండి, అండ్ నేను చేసే ప్రతి మూవీని కూడా చూసి సో బ్లెస్ చేయమని కోరుకుంటాను. అంటే ఇన్ని సంవత్సరాల్లో మీ వాళ్ళు పెట్టిన పేర్లు మీరు మార్చుకున్న పేర్లు అవన్నీ పక్కన పెట్టే కొత్త పేరు వచ్చి యాడ్ అయింది, అది కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అనుకోవచ్చు ఒక రకంగా. సో ఆయన నోటితో పిలిచారు కాబట్టి అంత పాపులర్ అయింది కాబట్టి. సో ఈ నుంచైనా మీ కెరీర్ జెట్ స్పీడ్లో పైకి వెళ్ళాలని, మీకు సినిమాలు సీరియల్స్ అన్నీ కూడా అలాగే జెట్ స్పీడ్లో చేసుకుంటూ మళ్ళీ ఒక సెంచరీ ఒక టూ ఒక డబుల్ సెంచరీ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ లిరిష గారు, అలియాస్ సూపర్ ఉమెన్ గారు, అండ్ అలియాస్ అసలు పేరు కావాలంటే ఇంటర్వ్యూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్ స్పీడ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.